నిన్న మా మేడము చికెన్ చేసుకోమని చెప్పి కొన్ని సామాన్లు ఇచ్చింది. చికెను, టమాటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు. నా స్టైల్లో నేను చేసుకుందామని చెప్పి అన్నీ మొత్తం అయితే ప్రిపేర్ చేసి పెట్టినా. ఒకసారి చూపిస్తా చూడండి, అలాగే లాస్ట్ వరకు చూడండి నేను ఎలా చేసుకుంటానో, అలాగే మీరు కూడా చేసుకోండి. సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. సో చూపిస్తా పదండి ఏమేమి ఉన్నాయో. ఇదిగో ఇవే నా వంటగది, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఇప్పుడైతే చేయాలి నేను. ఇదేమో చికెన్ గడ్డ, ఇది చికెన్ ఐస్ గడ్డ అనమాట. ఈ మారు దొరుకుతుంది, మామూలుగా ఫ్రెష్ కూడా దొరుకుతుంది. ఇంకేమో ఎర్రగడ్డలు, ఏం పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఇవన్నీ మసాలా డబ్బాలు, ఇవన్నీ చేసుకునే దానికి గిన్నెలన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఇంక ఈ చికెన్ అయితే కుందుకొని ఈ ఎర్రగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ తరుక్కోవాలా. ఇంకా అలాగే ఇదేందో ఇచ్చింది, ఇదేదో మసాలా. పొయ్యి అయితే రెడీ చేసి పెట్టుకున్నా, గ్యాస్ సిలిండర్ అయితే రావాలా. ఇంక ఈ పక్క నూనె, ఇవన్నీ మసాలా డబ్బాలు అయితే ఉన్నాయి. ఈ చికెను గడ్డ అనమాట, ఇది భిన్న కరగదు, వేడి నీళ్ళలో వేస్తే భిన్న కరుగుతుంది. మాకైతే హీటర్ ఉన్నది కదా, హీటర్లో వేసి కొన్ని నీళ్ళు పట్టుకొని చికెన్ ఫస్ట్ దీన్ని కరగబెట్టినామంటే దాని తర్వాత ఈజీగా కుందుకోవచ్చు. ఇక్కడ వస్తాయి మా హీటర్, ఇవన్నీ బాత్రూంలోనే వాడుకోవాలి. వేడి నీళ్ళు వస్తాయి ఇక్కడ, దాడుందా కదా పైన హీటర్ వినపచ్చిందా, ఆ హీటర్లో చేస్తాయి. వేడి నీళ్ళు పడితేనే కరిగిపోతుంది అబ్బాయి, ఇది వేడి నీళ్ళు పడకపోతే అస్సలు కరగదు. ఇది మార్గం ఉంటాయి అంతా ఐస్, మొత్తం లోపలంతా క్లీన్ చేసేసి ఉంటారు, ఏముండదు లోపల ఇంత లొట్ట అనమాట. క్లీన్ చేసేసి దీనికి ప్యాకింగ్ చేసేసి డేట్ వేసేసి ఉంటారు. తలకాయ లేదు దీనికి, ఇది ఒకటి ఉన్నది పీక, తలకాయ లేదు. ఈ చేత్తో కూడా ఇంచేయాలి, భారీ వేయచ్చు. దీన్ని కత్తి కూడా వస్తుంది దీంట్లో, అంత మెత్తగా ఉంటుంది. ఇంకా దీన్ని అయితే కుందేద్దాం పదండి. సన్న సన్న ముక్కలు కుందేసి ఈరోజు దీనికి బాగా కారం, దీని శాండ్రోలు అవుతుంది బాగా కారం అంటించి తింటే ఈరోజు మధ్యాహ్నము కడుపు నిండా తినాలా. మంచి కారం వేసుకొని తింటే శాండ్రోలు అయిపోయింది తిని కారము. ఈరోజు అయితే దుమ్ము లేపడమే కారం. ఇంకేదేమో కుందుకునేదానికి పీట, ఇది షాకు, బాగా నూరు పెట్టినా. కొద్దిగా రూము, వైర్లు వైర్లు అంతా ఉంటుంది, ఏం చేద్దాం అబ్బా. డ్రైవర్ రూమ్ ఇట్లే ఉంటుంది. ఫస్ట్ ఈ చర్మం అంతా పెరికేస్తా చూడు, ఎంత సింపుల్గా వచ్చేస్తుంది చూడు. మన ఇంటికాడ వస్తుంది ఈ మరిగా, ఇంత సింపుల్గా మన కోళ్ళకి రాదు. ఈ ఎంత సింపుల్గా వచ్చేసింది. ఇంకా కరగాల ఐస్ ఒక రవ్వ. ఇదో ఇదంతా ఐస్ చూడా, ఐస్. కోడిని అయితే బిత్తలు చేసిన, దీన్ని అయితే ముక్కలు ముక్కలు చేసుకొని ఇదో ఇంకొక ఐస్ కరగల. ఇంకా ఐస్ వీళ్ళు ఎక్కువగా దీన్నే తింటారు, మనమైతే ఫ్రెష్ కోడి తింటాము. కానీ మాకు కూడా ఇవే పెడతారు, వీటిని సన్నగా కట్ చేసుకొని ఇప్పుడే నీళ్ళు పోసుకున్నా. మళ్ళీ ఇదంతా పడుతుంది తెలీదు ఈ కుందేటప్పుడు. చూడ చేత్తో ఇంచేయచ్చు దీన్ని, తిరిగిపోతుంది, పెద్ద సమస్య ఏం లేదు. షాక్ ఉంటే, చిన్న షాక్ ఉంటే చిన్న షాక్తో కోసేసుకోవచ్చు, అంతే. పెద్ద ముక్క లెగ్ పీస్ కాబట్టి అట్టే పెట్టేసాం. ఫస్ట్ ఇదంతా కుందుకుంటే మళ్ళా పొయ్యి మీద వేసేస్తాం. ఇటు గుంది వేసింది మీద పడకంట, విరిగిపోయాక సింపుల్గా విరిగిపోతుంది. మళ్ళా ఇటు కుందినామనుకో అంతా మీద పడుతుంది. గలీజే ఎక్కువ ఉంటుంది, కూర ఒక రవ్వే వస్తుంది. కేజీ కూర అది, కేజీ గడ్డ అనమాట, అది ఐస్ గడ్డ, అదే చికెన్ గడ్డ ఐస్ గడ్డ కేజీ అనమాట అది.
రావు బాగా మెత్తగడ్డ. దీనికి టైం వేస్తారు వీళ్ళు, వ్యాలిడిటీ ఉంటుంది అనమాట చికెన్కి కూడా. ఎక్కువ రోజులు ఉన్నా కూడా ఆ వాసన వచ్చేస్తుంది. అందుకే నిన్న రెండు చేసిన అవి అదరా బదరా చేసేసిన సరిగా రాలా. వాటిలో ఏం వేయలే, మిరప్పొడి, పసుపు పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని చేసుకున్నాను. కానీ ఇప్పుడు టమాటాలు అన్నీ వేసి చేస్తే మధ్యాహ్నం అన్నంలో బాగా తినచ్చు. అదరా బదరా చేసినా అది అరగను కూడా అరగల తిని. వాళ్ళంతా క్లీన్ చేసేసి పెట్టేసి ఉంటారు, ఏముండదు, నీట్గా ఉంటుంది. కాత చర్మం అట్టే పెడతారు, ఆ చర్మం ఒకరోజు తీసేసుకుంటే చాలు. ఇది కూడా స్టోర్లో ఇచ్చారు, స్టోర్లో ఇచ్చింటే మా మేడం తీసుకోమనింది నన్ను. మూడు తీసుకోమనింది, నిన్న ఆగిత్తంగా రెండు చేసేసిన. ఇది అయిపోయింది, కుందేసిన. ఇంక ఒక రవ్వ వచ్చింది బా, చూడు ఎంత వచ్చింది. ఇద్దరికైతే సరిపోతుంది. నేను నిన్న చేసిన చూడు ఏం పోయలేదు దీంట్లో. ఒట్టి మిరప్పొడి, పసుపు పొడి అవన్నీ వేసి గరం మసాలా వేసి వేయించిన, కొద్దిగా తిన్నాం, కొద్దిగా అట్టే పెట్టేసినాం. ఇప్పుడు ఇదైతే బాగా మసాలా పట్టిస్తే పులుసులాగా చేస్తాను. దీన్ని ఫస్ట్ దీన్ని కడుక్కోవాలి, లేకపోతే ఇంకా డస్ట్ ఉన్నది దీంట్లో. దీన్ని బాగా కడిగితే గలీజంతా పోతుంది, ఇలాంటి గలీజంతా ఉంటుంది. ఇప్పుడు అంత గలీజు కాదు. నీట్గా అయితే కడిగేసిన, ఇంకా దీన్ని పొయ్యి మీద వేసేసి ఉప్పు పసుపు వేసి ఉడుకుతుంది కాసేపు. దాని తర్వాత పచ్చిమిరపకాయ కోసుకోవచ్చు. ఇది గ్యాస్ మా రూమ్లో లేదు, పోయి దివాన్లో వెతకొచ్చిన. గ్యాస్ పైన అయితే భిన్న అవుతుంది, కరెంటు పోయి పైన భిన్న కానీ కాదు. దీంట్లో అయితే భిన్న అయిపోతుంది స్టవ్ మీద. దీన్ని అయితే ఎగిలిచ్చేసి అట్టుంటుంది సరిగా పెట్టలా. దీన్ని గ్యాస్ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇది పెట్టేసి ఒక రవ్వ ఉప్పు పసుపు వేసేసి ఉడకబెట్టేస్తే ఒక రవ్వ వేయాలి పసుపు, మళ్ళీ పసుపు వాసన వస్తుంది. దీంట్లోనే ఒక ఉప్పు వేసేసి కొద్దిగా నీళ్ళు పోసి ఉడకబెట్టే. ఉప్పు పసుపు వేసిన, ఇదైతేనే గ్యాస్ పొయ్యి అయితేనే, నీకు కరెంటు పొయ్యి అయితే మాట ఇరదు. కొద్దిసేపు మూత పెట్టి ఉడకబెట్టి అంతలా ఎర్రగడ్డలు టమాటాలు కోసుకుందాం. ముందు ఈ టమాటాలని కోసుకోవాలా, ఈ ఇది ఉంది కదా ఇది తీసేయాలన్నమాట. దీంట్లో రాళ్ళు ఉంటాయి, ప్లే చేయకుండా పోయినావే, నేను చూసుకోకపోయింటే అంతే ఇంక ఊరికే నష్టం చేసిన. ఉండిలట్టే ఈ విధంగా కట్ చేసుకోవాలి. దీన్ని టమాటాలని సన్నగా కట్ చేసుకుంటే భిన్న మగ్గిపోతాయి. కత్తి కూడా ఇది బాగా పదునుగా ఉన్నది. నాలుగు టమాటాలు తీసుకున్నాయి ఎందుకంటే బాగా పులుసు ఎక్కువ వస్తుంది, బాగా గుజ్జు గుజ్జుగా తినచ్చు. టమాటాలు కూడా భిన్న మెత్తపడిపోతాయి, ఎక్కువసేపు ఉండవు. అంట తగ్గిచ్చేసా ఉరవాది. చికెన్ ఒక రవ్వే ఉండదు కదా, మళ్ళీ మాడిపోతుంది. ఇది మెత్తపడిపోయింది కదా, ఎక్కువసేపు ఉండనే ఉండవు. ఇది ఇవి కూడా ఫ్రిడ్జ్లో దొరుకుతాయి, వాళ్ళకి గడ్డలు ఫ్రిడ్జ్ గడ్డ కట్టేసి ఆమె పెడతారు, అవి కూడా అమ్ముతారు.
ఎప్పుడైతే కట్ చేసినా దీంట్లో వేసుకున్నాం టమాటాలు మెత్తగా ఉన్నాయి, అసలు పట్టుకుంటే ఎట్లా ఉన్నది అంత మెత్తగా ఉన్నాయి. మన నేను పండించిన కాయలన్నా పెట్టుకునే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు బాగా కారం ఉండాలనేది అన్నీ తీసుకున్నా. అదే నేను తీసుకోలేదు, మా మేడం ఇచ్చింది, అన్నీ వాడేస్తున్నా. ఈ ఎట్ట చేయాలంటే ఇట్లా కోసుకోవాలా, ఏదో అంటారు చూడు నిలువుకే, ఇట్లా ఇట్లా కోసుకుంటే బాగుంటాయి. ఇవి కూడా ఏం పెద్ద కారం ఉండవు, ఇవి బుడ్డ మిరపకాయలు కానీ. మన పచ్చిమిరపకాయలు అయితేనే కారం ఉండేది, ఇవి ఎందుకో వేస్ట్. ఇవి పెద్ద కారం ఏమి ఉండవు. పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఈ కోసేటప్పుడు కదా సినిమా ఉండేది, కళ్ళు మంటలు. ఈ తెల్లరగడ్డ ఏం కాదు, మామూలు ఎర్రగడ్డ అయితే భయంకరమైన మంట. నీ కూడా ఒక్కొక్కసారి భలే మంట పోసాం నేను. ఈ మంట రాకూడదు అంటే మరి కోసేసి నీళ్ళలో వేసేస్తే మంట రాదు. ఇది కూడా మెత్తబడితే ఇంత మెత్తగా ఉన్నది కదా, ఇది కూడా పంట కాని బా సమయం. నీళ్ళు నానబెట్టినాం అనుకో ఆ మంట చచ్చిపోతుంది. ఇవి కూడా సేమ్ అంతే, టమాటాలు అట్టుకోసినాము అట్టే సన్నగా ఇట్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ మా రూమ్లో సెంట్రల్ ఏసీ ఉన్నది, ఈ వాసన అంతా వాళ్ళకి పోతుంది పైన రూమ్లో ఉండే వాళ్ళకి, అంటే పైన ఇంట్లో ఉండే వాళ్ళకి. అందుకే ఏమైనా చేసుకోవాలనే భయం, ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం అప్పుడే అడుగుతారు వాసన వచ్చింది ఏందో అని. ఈ ఎర్రగడ్డలు బా మొత్తానికి ఎర్రగడ్డలు కూడా కట్ చేసిన ఎట్టో కన్నీళ్ళు రాలా, ఇంకా స్టార్ట్ అవుతాయి మంట అప్పుడే స్టార్ట్ అవుతాయి. టమాటాలు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు ఇంక వీటిలతోనే దాన్ని బాగా పులుసు పెడతా. ఇవి అయితే కోసేసుకున్నా, కూర కూడా ఉడికిపోయింది, ఎంత అయిపోయింది ఒక రవ్వ అయిపోయింది. ఇంక నీళ్ళన్నీ పారేసుకుంటే బాగా ఇవన్నీ కట్ చేసుకున్నా కూర కూడా ఉడికిపోయింది. మా మేడం అయితే ఫోన్ చేసింది స్కూల్ కాడికి రా అని. ఇంకేం చేద్దాం, ఇది యాప్ చేసి మళ్ళా కావాలంటే వచ్చి ప్రిపేర్ చేయాలి. ఏం చేద్దాం, ఇవన్నీ మూసిపెట్టుకొని వీడో బూతులు వస్తున్నాయి ఉండాలి ఒకడు, వాళ్ళందరి దగ్గర జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కావాల్చుకొని కూడా ఏదైనా చేస్తారు. అందుకే మూసిపెట్టిన దీన్ని, దీన్ని అయితే ఇక్కడ పెట్టేసిన పోయి డ్యూటీకి పోయి మా మేడం యాడీ పోవాలి చూసుకొని మళ్ళీ వచ్చి ప్రిపేర్ చేస్తా దాన్ని. హాస్పిటల్ పోయింది, పరిగెత్తుకుంటూ వస్తాను. ఆ కూర ఏమైందో ఏమో చూద్దాం. బాగానే ఉంది అబ్బా, ఎట్లా మురచకపోయింటాయి. ఇన్ని సౌకర్యాలు ఉన్నా కూడా నేను వంట ఎందుకు చేసుకోవాలంటే ఇట్లాంటి పంచాయతీలు ఉంటాయి, మధ్య మధ్యలో ఫోన్లు చేసి రా స్కూల్ కాడికి రా పిల్లలను తీసుకురావాలా అయ్యి అంటారు. అందుకే ఈ మధ్యలో ఆపేసినామంటే ఇవన్నీ ఏదైనా నాశనం అయిపోతాయి. అందుకే నేను చేసుకోను సామాన్యంగా, ఎప్పుడో తిందాము ఆశగా ఉండి చేసుకుందామంటే ఇట్టాటి పంచాయతీలు పెడతారు. ఇంతకుముందు నేను తిట్టినా కదా, అది దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒకడు ఉండాలి ఇంకొకడు, నేను ఆడ కెమెరా పెట్టున్నా వాడు ఏం చేసినాడో చూడండి.
చూసినారు కదా ఎంత గ్యాప్ ఉంది తెలుసు, ఇక్కడ చాలా గ్యాప్ ఉంది పోయేదానికి. కానీ దానికి కావాల్సుకుని అదిమేసి ఆనిపోయినాడు. ఇంకా కోపం రామ్మంటే రాదా, అంత స్వార్థం మనకి రాదు అబ్బా. మనుషులకి ఎంత స్వార్థం అంటే అంత స్వార్థంగా ఉన్నారు. వాడితో ఏం పనిలే, మనం కార్యక్రమం కానిద్దాం. మొత్తానికి మంట అయితే పెట్టేసిన, ఈ పెను కూడా పెట్టేస్తే. నూనె సన్ఫ్లవర్ ఆయిల్ వీళ్ళకి స్టోర్లో ఇస్తారు. మా మేడం నిన్న ఇచ్చింది నాకు సీలు, ఇప్పుడే ఓపెన్ చేస్తున్న సీలు. వీళ్ళకి అన్నీ బాగుంటాయి అబ్బా సౌకర్యాలు. ముందు నూనె వేసుకొని, నూనె ఎక్కువ తింటా నేను బాగా. నూనె ఎక్కువ వేస్తే బాగుంటుంది టేస్ట్ కూడా. దీంట్లో ఇడే కూర్చోవాలి గ్యాస్ మీద, ఇంకేం చేద్దాం. మాది రూము కొద్ది గలీజ్గా ఉంటుంది అమ్మ, ఈ గ్యాస్ ఆడబగులుతుందో. మాది రూము కొద్ది గలీజ్గా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ సగానికి సగం డ్రైవర్ రూమ్ ఇలానే ఉంటుంది, దీనిపైన కూర్చోవాలంటే నాకు భయం. కానీ పగులుతా పగులుతా ముడ్డే పగులుతుంది లాస్ట్కి. ఫస్ట్ కొద్దిగా ఇయే మా తిరపతి గింజలు, జీలకర్ర ఆవాలే, ఏం లేవు దీంట్లో. ఇది కొద్దిగా వేసుకొని ఇవేమో లవంగాలు, లవంగాలు ఎక్కువ వేస్తే వాసన వస్తుంది. ఓ నాలుగు వేసుకుందాం. ఏదో బ్యాచిలర్ తిండబ్బా, కొంతమందికి ఉపయోగపడుతుందని చేస్తాను. లవంగాలు ఒక నాలుగు వేసుకున్నా. నాకు వంటలు బాగా చేయడం వస్తుంది. నేను ఇంట్లో కూడా కొత్త కొత్త వంటలన్నీ ప్రయోగాలు చేస్తూ ఉంటా. రేపు ఇంటికి విన్నా కూడా ఆ వీడియోలు వస్తాయి కదా, ఖచ్చితంగా వంట వీడియోలు దండిగా వస్తాయి చూడండి. ఇంటికి విన్నాక వంటలు చేస్తాను నేను. ఇది చెక్క, ఇది ఒక రవ్వ వేస్తాను, ఎందుకంటే కూర తక్కువ ఉంది కదా, మళ్ళీ మసాలా వాసన వస్తుంది. ఒక రవ్వ వేసినంత గుల్పిట్ట అయిపోయిన వాటిని పక్కన పెట్టేసుకుంటే ఇంకే ఒక రవ్వ వేగితే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. క్లారిటీ కూడా నాకు తెలిసి ఎత్తిపోతుంది అనుకుంటా. ఇక్కడంతా అన్ని వైర్లు ఉంటుంది ఇక్కడ మరో ఏం చేద్దాం, అడ్జస్ట్ చేసుకోవాలా. కత్తులు గడాలు స్టోర్ రూమ్లో ఉండేటన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట మాకు. మళ్ళా పోవాలా, మళ్ళీ స్కూల్కి పోవాలా, టైం అవుతుంది. మళ్ళా భిన్న భిన్న అయిపోయి చేసుకుంటే ఇది ఆ వీడియో స్టాండ్ పెట్టుకొని ఇట ఇవన్నీ సెట్ చేసుకుంటే ఇక్కడ చేయాలంటే చాలా కష్టం. ఖచ్చితంగా ఒక మనిషి సపోర్ట్ ఉండాలా, కానీ నా స్టాండే నాకు సపోర్ట్ ఇస్తుంది. ఇంకా అయితే తిరుపతి గింజలు ఒకరో వేగినాయి. ఈ పచ్చిమిరకాయలు ఫస్ట్, పచ్చిమిరకాయలు వేసుకున్నాం. పచ్చిమిరకాయలు బాగా మగ్గిపోవాలా. ఈ చిట్పట్ చిట్పట్ అన్నప్పుడు మీద పడతాయి. ఇంటికాడ ఇదే వరకు ఏం చేశానంటే బాగా నూనె కావుతా కావుతా ఆ నూనెలో పచ్చిమిరకాయలు వేసిన ఒకేసారి. ఇదో ఏడొచ్చి పడింది, ఏడవబడింది, ఇంకా ఏడో ఉండదు మచ్చ. ఈ సైడే ఉండదు, అందుకే చాలా జాగ్రత్తగా ఉంటుంది. దీని దగ్గర రెండు మూడు సార్లు దెబ్బతిన్నా. వంటలు ఎక్కువ చేస్తాబ్బా నేను, బాగుంటుంది నా చేత్తో చేస్తే టేస్ట్. నిన్న ఊరిని అది చికెన్ ఉడకబెట్టి ఒక మిరపపొడి ధనాల పొడి పసుపు పొడి వేసి గరం మసాలా వేసి వేయించిన భలే ఉన్నా టేస్ట్ అయితే. అంటే కొంతమంది చెయ్యి అట్లా ఉంటుంది అన్నమాట, నాదనే కాదు చాలా వరకు చాలామంది చేతులు టేస్ట్ వస్తాయన్నమాట. ఇదే కూర ఇంకొకరు చేస్తే ఇంకొక రకం బాగా వస్తుంది టేస్ట్. ఇప్పుడు నా చేతితో ఇది చేస్తున్నా కాబట్టి నాకు తగ్గట్టు నా చెయ్యి బాగా వాస్తు బాగుంటే ఒక రకంగా వస్తుంది. ఇంకా బాగా చేసేవాళ్ళు కూడా ఉంటారు. నిజంగా ఎంత స్వార్థ పరులు ఉన్నారంటే నిజంగా భూమి మీద. ఇంకా ఎన్ని చూడాలో ఇట్టాటి జీవితంలో. ఇది సింపుల్, వాడు కెమెరా మీద కొట్టింది, అది సింపుల్. ఇటాటి ఇంకా చాలా ఉంటాయి జీవితంలో. అన్నిటినీ జయిస్తేనే సక్సెస్ అవుతాం మనం, లేకపోతే దొయ్యి మార్గాన ఏడే ఉంటాం. ఇంటికి వచ్చి మంచి స్థాయిలో బతకాలంటే ఇటన్నీ చూస్తూ ఉండాలా, ఇటు పెట్టుకొని ఇటు వదిలేసుకుంటా ఉండాలా, లేదంటే ఇటు బొచ్చుతో ఇటు పీక్ బాధ్యంగా వెళ్ళాలి. నేనైతే బొచ్చుతో పీక్ బాధ్యంగా, కానీ ఏమంటే లోపల బాధ, నేను ఎవరికి అట్ట చేయి, నేను నాకు ఎందుకు ఇటు చేస్తారా అని, అదొక్కటే బాధ. ఆ మారు జరిగింది కదా, నా మనసు ఎవరికో చెప్పకపోతే అసలు ఇంక నాకు లోపల లోపల కుమిలిపోతాను నేను, ఎందుకు ఇట్లా చేస్తారు జనాలు అని. అప్పుడే మా ఫ్రెండ్స్కి ఇంట్లో వాళ్ళకి అందరు చెప్పింది ఇంకా ఈ మారి చేసినాడు కూడా, నేను ఎవరు చేయను నాకు ఎందుకు చేస్తారు ఈ మారి కానీ. అంతే అబ్బా, కొంతమంది అంతే జనాలు.
పచ్చిమిరపకాయలు అయితే వేగినాయి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకున్నాము. ఎర్రగడ్డలు వేసిన తర్వాత దీంట్లో మనము ఒక రవ్వ, ఒక చిటికెడు పసుపు వేసినామనుకో భిన్న మగ్గిపోతాయి. ఓ ఇలా ఎంత పడిపోయిందో, ఒక రవ్వ అనుకుంటే దండికి పడింది, అందుకే తీసేసాం. మళ్ళీ పసుపు వాసన వచ్చింది అనుకో, అసలు తినలేం. ఎవరో మగ్గినాయంటే ఎవరో మనం వస్తే మూట పెట్టేస్తా మగ్గుతాయి. ఈలోపు నేను మా ఇంట్లో అల్లం పేస్ట్ లేదు, నేను ఏం చేస్తానంటే ఒకరో అల్లము, ఒకరో తెల్లగడ్డ తీసుకొని రోలు కూడా లేదు దంచుకునే దానికి. ఇది అయ్యే ఈ అల్లము ఒకరవ్వ ఉండాలి, తెల్లగడ్డ ఒకరవ్వ. ఇది నీ కవర్లో పెట్టే దంచేస్తా. ఏం చేస్తాను, ఇంకా మిక్సీ చెడిపోయింది అది. ఇట్లా పెట్టుకొని ఏదైనా గ్లాస్ తీసుకొని దంచుకోవడమే, ఇట్టే ఉంటుంది బ్యాచులర్ లైఫ్. ఏం చేద్దాం, మళ్ళీ డ్యూటీకి పోవాలి నేను. ఫోన్ చేస్తున్నా తలకనకి. నలకనే నలకవు మిక్సీలు అన్నీ ఉన్నాయి, కానీ మా ఇంట్లో చెడిపోయినాయి, చేపించుకోవాలి. ఇది ఎందుకు లేని పట్టించుకోవడంలే, ఇంటికి వస్తున్నా కదా అని పట్టించుకోవడంలే, లేకపోతే చేపించింది. ఇదే మా అల్లం పేస్ట్ సాల్. అది పక్కన పెట్టేసిన అల్లం పేస్ట్ చూద్దాం. కొద్దిగా మగ్గిన పసుపు వేసే ఈ మారిగా మగ్గిపోతాయి. ఇప్పుడు నిన్న మంట పెడితే మంట ఉంటేనే ఈ మగ్గిన తర్వాత టమాటో వేసుకుంటే ఈ చిన్న గంటితో ఎంతసేపు అని లోడబెట్టాను, పెద్ద గంట అయితేనే. ఎర్రగడ్డ కూడా మగ్గిపోయింది. ఇదో ఎర్రగడ్డ మగ్గింది బాగా. ఇంకా దీంట్లోనే మనము టమాటా టమాటోలో ఇప్పుడు ఎర్రగడ్డలో పసుపు వేసి మగ్గినాయని చెప్పినా కదా, ఈ వీడియోలో మీకు చిట్కాలు కూడా చెప్తా ఉన్నా నేను. ఇప్పుడు టమాటో వేసినాం కదా, దీంట్లో మళ్ళీ మనకి కావాల్సిన ఉప్పు మళ్ళీ వేసుకున్నాము. టమాటా మగ్గాలంటే ఒకరో ఉప్పు వేసుకుంటే మగ్గిపోతుంది. ఉప్పు వేసినాక ఒక 5 నిమిషాలు పట్ట మూత పెట్టినామంటే మగ్గిపోతాయి. ఎర్రగడ్డలాగా అవి కూడా మగ్గిపోతాయి. టమాటా మగ్గింది చెప్పలా, భిన్న మగ్గిపోతుంది. ఇట్లా కొన్ని చిట్కాలు పాటించండి, త్వర త్వరగా పనులు అవ్వాలంటే ఇవన్నీ పనికొస్తాయన్నమాట. ఇంకా దీన్ని గెంటి తీసుకొని బాగా పప్పు రామినట్టు రామేస్తాను నేను, భిన్న నాకు పని ఉండదు కాబట్టి. ఈ కూర మళ్ళీ మనము చికెన్ లేకపోయినా కూడా ఇదే మసాలాని అన్నంలో వేసుకొని తినేయచ్చు. అంటే ఇంకా మసాలా పడాలా దీంట్లో, పడితే తినేయచ్చు. దాన్నే టమాటా కూర అంటారు కదా. బాగా ఇది ఈ ఆడోళ్ళు ఎట్ట చేస్తారు అబ్బాసాను. నిజంగా ఆడోళ్ళు గ్రేట్ అబ్బాసాను. ఇదంతా మిక్సీ కొట్టుకోవచ్చు, కానీ మిక్సీ కొడితే టేస్ట్ ఉండదు. ఇదంతా మిక్సీ కొడతారు చాలామంది, అట్లా చేస్తే బాగుండదు. ఇట్లా మగ్గితేనే, నూనెలో మగ్గితేనే కాయ బాగుంటుంది. ఇంకా దీంట్లోనే మనము మనం తయారు చేసుకున్న అల్లం పేస్ట్ అనేది వేసేసుకుందాం. ఇదే మన అల్లం పేస్ట్. ఏం చేద్దాం, ఇట్లా ఉంటుంది బ్యాచులర్ లైఫ్. ఇంకా ఈ అల్లం పేస్ట్ వాసన పోయేంతవరకు కలబెట్టుకోవాలి దీన్ని బాగా, ఒక 5 నిమిషాలు దాకా. గెంటి పట్టుకొని కూడా రాలి నాకు, గెట్ట చేయాలంటున్నాను. ఎర్రగడ్డ కనుమరుగు అయిపోయింది, టమాటా అంతా కనపడుతుంది. టమాటాలు బాగా ఎక్కువ పండిట్టున్నాయి, అది కూడా రుచేపంటే కనుమరుగు అయిపోతుంది. ఈ మార్గం అది వేసినామంటే మొత్తం
చెయ్యి నొప్పి కానీ సమి. స్మెల్ అయితే భలే వస్తుంది, ఇంకా పళ్ళ మసాలాలు బట్టి ఇంకా టేస్ట్ వాసన భలే వస్తుంది. ఇవి అయితే బాగా మగ్గిపోయినాయి టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు. ఇంకా వీటిల్లో మసాలా వేసుకోవాలి మనము. ఒక పక్క సెల్లు పట్టుకొని ఒక పక్క పని చేస్తాను. ఒక రవ్వ పసుపు ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు వేసిన. ఒక రవ్వ పసుపు వేసుకొని మళ్ళీ కలబెట్టుకొని దీంట్లోనే ఒక రవ్వ ధనియాల పొడి సరిపోతుంది. ధనియాల పొడి వేసుకొని మళ్ళీ బాగా కలబెట్టేసి వాడిపోతాను. కెమెరా సెట్ చేసుకుంటున్నా, ఒక పక్క ఇది పెట్టుకోవాలి, అందుకే మాడిపోతా. ఇంకా దీంట్లోనే మన ఫేవరెట్ గొడ్డు కారం, మనకెంత కావాలంత దుమ్ము దుమ్ము. కానీ ఎక్కువ ఏం లే, నేను అడవను తినలేకపోతున్నా కారం చాలు, ఎందుకంటే మళ్ళీ కరీం కూడా తినలేడు పర్వదాలు. తిందాం అనుకుంటాం కానీ ఈ నడవని తినలా కదా కారము, నోరంతా ఇదైపోయింది. ఈ మసాలా అంతా బాగా కలిపెట్టి గుజ్జు గుజ్జు అవ్వాలి. ఇది బాగా ఇది వాసన వస్తుంది, మిరప్పొడి మసాలా పొడులు వాసన వస్తుంది. మనం ఎంత ఫ్రై చేస్తే అంత వాసన తగ్గుతుంది అన్నమాట. రెడీ అయిపోయింది మసాలా, ఇదే మసాలా. ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టిలా చికెన్, చికెన్ ముక్కలు. ఎంత పెద్ద కోడి వచ్చి ఎంత అయింది చూడు, ఒక్క రవ్వ అయింది. ఈ కోడిని దీంట్లో వేసేయాల, వేసేసి బాగా మసాలా ముక్కలకు పట్టేటట్టు కలబెట్టాలా. బాగా అంత మసాలా పట్టాలి ముక్క ముక్కకి ఈ విధంగా. బాగా పట్టింది కదా, ఇప్పుడు దీంట్లో మనము కొద్దిగా గరం మసాలా, కొద్దిగా గరం మసాలా వేసి ఇప్పుడు వాసన వస్తుందేమో కానీ ధైర్యం చేసి వేసిన, అది మర్చిపోయినా కాబట్టి. మా దగ్గర చికెన్ మసాలా లేదు, మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వాడండి, మటన్ మసాలా వాడకాకండి. మా దగ్గర లేదు కాబట్టి ఇది ఒక రవ్వ వేస్తాం, ఎట్టుంటుందో ఏమో. ఒక రవ్వ వేసిన మళ్ళీ ఈ మసాలా అంతా బాగా ముక్కలు కొట్టేటట్టు వేయించి మంట తగ్గిందా, అది మ్యాటర్. ఇప్పుడు మనము తగినంత ఉప్పు వేసుకున్నాం. నేను ఒక రవ్వ వేస్తా, నా చేత వేస్తే సరిపోతుంది, కానీ ఉప్పు కసిమి వేస్తే మాకు తినలేం కదా. ఒక రవ్వ వేస్తా, ఈ వీడియో మీద పడి ఆ ఉప్పు ఎక్కువ వేసిన అంటే అంతే ఇంకా గోయిందా. మళ్ళీ ఊరికి నేను కష్టపడి చేసిన దానికి నాశనం అయిపోతుంది. దానికి అలా ఉన్న కూరని ఇలా చేసేసినాం. ఇప్పుడు దీన్ని ఇంకా కొద్దిసేపు కొన్ని నీళ్ళు వేసుకోవాలి. మనకి పులుసు కావాలంటే ఎక్కువ నీళ్ళు పోసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ నీళ్ళు పోసుకోవచ్చు అన్నమాట. నాకు ఇంకా కొద్దిగా పులుసు కావాలి కాబట్టి నీళ్ళు పోసుకుంటాను, ఎందుకంటే అన్నంలో తినాలి దీన్ని ఈరోజు నేను ఎట్టయినా సరే. వెనక పక్క ఉన్నాను, దీంట్లో మనం నీళ్ళు పోసేసుకోవాలి. పులుసు ఎంత పులుసు కావాలంటే అంత. ఇంకా దీన్ని ఒక 10 నిమిషాలు సన్న మంట పైన ఉడకబెట్టేస్తే చికెన్ పులుసు రెడీ అయిపోతుంది. సన్న మంట పైన అవుతుంది కదా, ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే దుమ్ము లేసిపోవాలి కూర. అబ్జయ్య పొద్దున్న నుంచి ఏం తిల్లా, పొద్దున్న గుడ్డు ఫ్రై ఇచ్చినారు, ఇది తినేస్తున్నా. ఇంకా అది ఉడికితే వాళ్ళు రైస్ ఇస్తారు, ఆ రైస్లో వేసుకొని తినేయడమే. నాకు టైం లేదు, మా స్కూల్ కలిగిపోవాలి. చూద్దాం, ఇది కొత్త 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 లాడుతుంది కూర, టేస్ట్ ఎట్టుంటుందో. టేస్ట్ అదుర్సులే మనం చేసే, బాగుండదు.
గుజ్జు కూడా బాగా వచ్చింది. అన్నంలో గుజ్జు బాగుంటుంది అన్నంలో. ఒకటి ఎత్తుకొని తిన్నాం, ఎట్లా టేస్ట్ కాలిపోతుంది. సూపర్ ఉంది బా, ఒక్కడ ఉప్పు పడితే బాగుంటుంది. మసాలా అయితే సూపర్, అన్నంలోకి చెవు కేక. ఈ మాదిరిగా చిన్నప్పుడు నేను మా అమ్మ చికెన్ కానీ ఏదన్నా మటన్ కానీ ఏదైనా గుడ్డు కానీ ఇట్లాంటి చేస్తామంటే సై గుండె పొయ్యి కడిగి పోయి ఆ ఉడుకుతూ ఉంటారా ఆ ముక్క ఎత్తుకొని ఆమె తినేస్తా ఉన్నా. సో ఇప్పుడు మళ్ళీ అది గుర్తుకొచ్చింది నాకు, ఈడ నేను చేస్తానా ఒక పక్క టేస్ట్ ఎలా ఉందని ఎత్తుకొని తింటానా. సో చూశారు కదా నా చికెన్ పులుసు, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బ్యాచిలర్స్ ఎవరన్నా ఉంటే దాని తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. మాకైతే అన్నం వచ్చేసింది, ఈ అన్నంలో మనం వేసుకుంటాం చికెన్, మన చికెన్ ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో.